వెల్కమ్ టు రవికిరణాల టీవీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎన్నికల ముందు వైసీపీకి భారీ షాక్. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఆళ్ళ రామకృష్ణారెడ్డి. మూడు వేల కిలోమీటర్లకు చేరుకున్న యోగులం పాదయాత్ర. పైలాన్ ఆవిష్కరణలో కథం తొక్కిన అభిమానులు. విశాఖలో నాదెండ్ల మనోహర్ను అరెస్ట్ చేసిన పోలీసులు. రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా లేదని విమర్శ. జానారెడ్డి ఇంటికి వెళ్లిన రేవంత్ రెడ్డి. గంటసేపు చర్చించుకున్న నేతలు. ప్రజాభిమానాన్ని సొంతం చేసుకోవాలని రేవంత్ కు చెప్పానన్న జానారెడ్డి. ఇక వివరాల్లోకి వెళ్తే ఏపీలో యువ న్యాయవాదులకు వైఎస్ఆర్ లా నేస్తం ద్వారా నేడు ఆర్థిక సాయాన్ని అందించనున్నారు. 2023-24 సంవత్సరానికి రెండో విడత వైఎస్ఆర్ లా నేస్తం నిధులను నేడు సీఎం జగన్ లబ్ధిదారుల ఖాతాలకు జమ చేయనున్నారు. వైఎస్ఆర్ లానే వరుసగా గత 4 సంవత్సరాలుగా వైఎస్ఆర్ లా నేస్తం అనే ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తా వస్తా ఉన్నాం. లా పూర్తి చేసుకుని తమ వృత్తిలో తాము నిలబడేందుకు ఆ నిలబడే సమయంలో వారికి ప్రోత్సాహకంగా ఉండేందుకు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న తర్వాత వాళ్ళందరికీ కూడా 3 సంవత్సరాల పాటు సంవత్సరానికి 60,000 రూపాయలు అంటే నెలకు 5,000 రూపాయలు స్టైపెండ్ చొప్పున సంవత్సరానికి 60,000 రూపాయలు చొప్పున 3 ఏళ్లకు 180,000 రూపాయలు ఇస్తూ వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడేందుకు వారికి తోడుగా ఉండే ఒక మంచి కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈరోజు మనం చేస్తూ ఉన్న ఈ కార్యక్రమం ద్వారా దాదాపుగా ఈ ఏడాదికి సంబంధించి రెండవ విడతలో 2,807 మంది అడ్వకేట్ చెల్లెమ్మలకు తమ్ముళ్లకు అని చెప్పచ్చు వాళ్ళందరికీ కూడా ఈరోజు మంచి జరిగిస్తూ దాదాపుగా 8 కోట్ల రూపాయలు నేరుగా బటన్ నొక్కి ఒక్కొక్కరికి 30,000 రూపాయలు చొప్పున వాళ్ళ బ్యాంక్ అకౌంట్లోకి నేరుగా జమ చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ 4 సంవత్సరాల్లో మొత్తంగా ఈ వైఎస్ఆర్ లా నేస్తమనే ఈ కార్యక్రమం ద్వారా దాదాపుగా 6,069 మంది 6,069 మంది జూనియర్ అడ్వకేట్స్కు జూనియర్ న్యాయవాదులకు మంచి జరిగిస్తూ మనందరి ప్రభుత్వం అక్షరాల ఈ కార్యక్రమం కోసం ఖర్చు చేసిన అమౌంటు 49,51,00,000. నిజంగా మంచి కార్యక్రమం. ఎందుకు అని అంటే ఇటువంటి అడ్వకేట్స్కు వాళ్ళ ఇనీషియల్ స్టేజెస్లో వాళ్ళు నిలదొక్కునేందుకు ప్రభుత్వం ఏ రకంగా వీరికి మంచి చేస్తూ అడుగులు ముందుకు వేసే కార్యక్రమం చేస్తూ ఉందో ఈ జరుగుతూ ఉన్న ఈ కార్యక్రమం ద్వారా వాళ్ళ ప్రొఫెషన్లో వాళ్ళు నిలదొక్కుకోవడం, నిలదొక్కున్న తర్వాత వాళ్ళు కూడా ఇంతే మంచిని ఇదే మంచిని జ్ఞాపకం ఉంచుకొని గుర్తు చేసుకొని బీదవాళ్ళ పట్ల వీళ్ళు కూడా పేదవాళ్ళ పట్ల వీళ్ళు కూడా అదే ఔదార్యం కూడా చూపించే ఒక మంచి సంస్కృతికి మనం చేసే ఈ కార్యక్రమం ఒక మంచి ముందడుగు అవుతుంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ను టీడీపీ అధినేత చంద్రబాబు పరామర్శించారు. కేసీఆర్ ఇటీవల తన ఫామ్హౌస్ వద్ద బాత్రూంలో జారిపడ్డారు. యశ్వంత్ ఆసుపత్రిలో ఆయనకు తుంటి ఎముక మార్పిడి శస్త్రచికిత్స నిర్వహించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఈ సాయంత్రం యశ్వంత ఆసుపత్రికి వెళ్లారు. వైద్యులతో కలిసి కేసీఆర్ వద్దకు వెళ్లిన చంద్రబాబు నమస్కారం అండి అంటూ కేసీఆర్ కు అభివాదం చేశారు. ఎలా ఉన్నారంటూ పలకరించారు. కేసీఆర్ కొంచెం నీరసంగా మాట్లాడుతుండటంతో ఆయనకు చికిత్స అందిస్తున్న డాక్టర్లను అడిగి కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం కేసీఆర్ తో కొద్దిసేపు మాట్లాడారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోను తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో పంచుకుంది. అంతకుముందు ఫ్రాక్చర్ అప్పుడు ఎట్లయింది?
వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. నేడు మంగళగిరి ఎమ్మెల్యే ఆల రామకృష్ణారెడ్డి పార్టీతో పాటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. శాసనసభ కార్యదర్శికి ఆల రాజీనామా లేఖ ఇచ్చారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నానని లేఖలో ఆల పేర్కొన్నారు. వైసీపీ పార్టీలో కలవరం మొదలైంది. గుంటూరు జిల్లా మంగళగిరి ఎమ్మెల్యే ఆల రామకృష్ణారెడ్డి రాజీనామాతో టెన్షన్ పెరిగింది. మంగళగిరి వైసీపీ ఇన్ఛార్జిగా గంజి సంజీవ్ చిరంజీవిని వైసీపీ అధిష్టానం నియమించిన నేపథ్యంలోనే ఆర్కే రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో మంగళగిరి ఎమ్మెల్యే టికెట్ను అధిష్టానం బీసీలకు ఇవ్వనుందనే ప్రచారం జరుగుతోంది. ఇవన్నీ ఆర్కే రాజీనామాకు కారణమని సమాచారం. మంగళగిరి నియోజకవర్గానికి నిధులు ఇవ్వడం లేదని అసంతృప్తితో ఆల రామకృష్ణారెడ్డి ఉన్నారు. అలాగే 1250 కోట్ల నిధులు ఇస్తామని హామీ ఇచ్చి మాట తప్పారని కూడా ఆగ్రహంతో ఉన్నారు. వైసీపీకి మంగళగిరి ఎమ్మెల్యే ఆల రామకృష్ణారెడ్డి షాక్ ఇచ్చారు. ఎమ్మెల్యే పదవికి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఆయన రాజీనామా చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. 2014 నుంచి 2019 వరకు 2019 నుంచి ఇప్పటి వరకు నీతి నిజాయితీగా ఎమ్మెల్యేగా పనిచేశానని ప్రజా సమస్యలను తీర్చేందుకు కృషి చేశానని ఆయన చెప్పారు. ఈ విషయం ప్రజలందరికీ తెలుసునని అన్నారు. తనకు ఎమ్మెల్యేగా పనిచేసే అవకాశం కల్పించినందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పారు. ఒకవైపు బాధగా ఉన్నప్పటికీ కఠినమైన నిర్ణయం తీసుకోవాలనిపించి రెండు నిర్ణయాలను తీసుకున్నానని చెప్పారు. ముందుగా మంగళగిరి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. 2014 నుండి 2019 వరకు 2019 నుంచి ఇప్పటి వరకు రెండుసార్లు నన్ను శాసనసభ్యుడిగా ఎన్నుకున్నందుకు నేను వాళ్ళకి జీవితాంతం ఉండబడి ఉంటానని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ఈ రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా నన్ను మంగళగిరి నియోజకవర్గ ప్రజలు గెలిపించుకున్న తర్వాత ఈ రెండుసార్లు కూడా అంటే సుమారు 9.5 సంవత్సరాల కాలంలో నీతి నిజాయితీతో ధర్మంగా ఒక శాసనసభ్యుడు ప్రజాస్వామ్యంలో తను గెలిపించినటువంటి ప్రజలకి ఏ విధంగా అండగా నిలబడాలి, వాళ్ళ సమస్యలను తీర్చడంలో ఏ విధంగా పనిచేయాలి అనే దానికి నేను పూర్తిగా కట్టుబడి పనిచేశాననేది అందరికీ తెలిసినటువంటి విషయం. అలాంటి అవకాశం కల్పించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒకవైపు బాధగా ఉన్నప్పటికీ కూడా కఠినమైనటువంటి నిర్ణయం నేను తీసుకోవాలని ఇచ్చి తీసుకుంటా ఉన్నాను. రెండు నిర్ణయాలు. ఒకటి, నేను మంగళగిరి శాసనసభ్య సభ్యత్వానికి నేను ఈ రోజున రాజీనామా చేయడం జరిగింది. రాజీనామా ప్రతిని స్పీకర్ గారి ఫార్మాట్లో తీసుకొని వెళ్ళి దాన్ని స్పీకర్ గారికి అందజేయడానికి శాసనసభకు వెళ్ళటం జరిగింది. గౌరవ స్పీకర్ గారు అందుబాటులో లేకపోవటం వల్ల ఆయన ఓఎస్వి గారికి నా లేఖను అందించి నా రాజీనామాని ఆమోదించమని చెప్పేసి కోరడం జరిగింది. రెండవది, నేను 1995 సంవత్సరం నుంచి రాజకీయాల్లో అగ్రెసివ్గా పనిచేసుకుంటూ వచ్చాను. మాది దర్గాకాని గ్రామం, దర్గాకాని మండలం, కొండూరు నియోజకవర్గం ప్రస్తుతం. ఆ రోజు నుంచి కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి గారి దగ్గర పనిచేస్తూ 2004లో సత్తెనపల్లి కాంగ్రెస్ సీట్ను ఆశించి భంగపడి తిరిగి 2009లో కదుపురపాడు సీట్ను ఆశించి మళ్ళా భంగపడి అయినా కూడా రాజశేఖర రెడ్డి గారిని కానీ ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీని కానీ వదలకుండా పనిచేసినటువంటి సంగతి చాలామందికి తెలుసు. రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టడం, ఆ పార్టీలోకి నేను కూడా జగన్మోహన్ రెడ్డి గారు
ఆహ్వానించిన మేరకు వెళ్ళటం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు నాకు 2 సార్లు మరి శాసనసభ్యుడిగా అవకాశం కల్పించినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అయితే నా యొక్క వ్యక్తిగత కారణాల వల్ల ఈ రోజున నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా రాజీనామా చేస్తా ఉన్నాను. అంటే ఈ రోజున నేను నా శాసనసభ సభ్యత్వానికి అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా రాజీనామా చేస్తూ ఇన్నాళ్ళు నాకు అవకాశం కల్పించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు. మంగళగిరి ఎమ్మెల్యే ఆల రామకృష్ణారెడ్డి రాజీనామా విషయం తనకు ఇప్పుడే తెలిసిందని స్పీకర్ తమ్మినేని సీతారాం తెలిపారు. ఓఎస్డీ ద్వారా తనకు సమాచారం అందిందని స్పీకర్ స్పష్టం చేశారు. రాజీనామా లేక రాజ్యాంగబద్ధంగా ఉందో లేదో చూసిన తర్వాత మాట్లాడతానని అన్నారు. ఆర్కేతో పర్సనల్ గా మాట్లాడతానని స్పీకర్ తమ్మినేని సీతారాం స్పష్టం చేశారు. సోమవారం శ్రీకాకుళం జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం రావివలస ఎండల మల్లికార్జున స్వామివారిని స్పీకర్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా విలేకరులు అడిగిన ప్రశ్నకు తమ్మినేని సమాధానం చెబుతూ రాజీనామా చేసినంత మాత్రాన ఆమోదించలేమని తెలిపారు. ఎందుకు చేశారో తెలుసుకుంటానని స్పీకర్ తమ్మినేని సీతారాం ఈ సందర్భంగా పేర్కొన్నారు. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఆ విషయం తెలిసింది. మా ఓఎస్డి గారు ఫోన్ చేశారు. జస్ట్ ఐఎమ్ అబౌట్ టు మూవ్ ది లార్డ్ శుభా దర్శన్. ఐ రిసీవ్డ్ కాల్ ఫ్రమ్ మై ఓఎస్డి. నా ఛాంబర్ నుంచి, స్పీకర్ ఛాంబర్ నుంచి ఫోన్ చేశారు. ఇంకేమి, నేను తర్వాత మాట్లాడతాను. దేవుడి దగ్గరికి వెళ్తున్నాను. శివదర్శనం అయిన తర్వాత నేను మాట్లాడతాను అని చెప్పాను. రీజన్ అయితే నాకు తెలియదు. అయితే ఆర్కే గారు రిజైన్ చేశారన్నటువంటి విషయం అయితే తెలుసు. దేనికి చేశారు, ఎందుకు చేశారు? లోకేష్ పైన బలంగా గెలిచి కూడా ఈయన ఎందుకు పార్టీపై చుమ్ముకుతున్నారు? ఎవరు అది ఎందుకు చేశారన్న నీకు నాకు తెలియదు కదా. పార్టీ కూడా రాజీనామా కాదయ్యా. నేను అన్న నీకు చెప్పాడా? నీకు చెప్పాడా పార్టీకి రాజీనామా? మాట్లాడతాడు. ఇదిగో పులి అంటే అదిగో తోక, ఇదిగో తోక అంటే అదిగో తలక. సరిగ్గా ఆయన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారన్నటువంటిది మా నోటీసులోకి వచ్చింది. అందులో అవన్నీ చూసి స్పీకర్ కూడా ఇచ్చాడంటే చేసేయడానికి ఏం లేదు. ఏ పరిధిలోకి వస్తుంది, ఏ రెగ్యులేషన్స్లోకి వస్తుంది, దిస్ ఏ కాన్స్టిట్యూషనల్ ఇన్స్టిట్యూషన్. స్పీకర్ది కూడా రాజ్యాంగబద్ధమైన పదం. ఇలాంటి దగ్గర అన్ని కోణాలు చూసుకున్న తర్వాతే ఏ నిర్ణయమైనా తీసుకుంటాం. అయితే ఆయన ఎందుకు చేశారు, ఏంటి ఆయన వ్యక్తిగతంగా కూడా నేను అడగాల్సిన బాధ్యత ఉంది. ఏంటిది నిజమా కరెక్టా చేస్తే ఎందుకు చేశారు, అది నా బాధ్యత. ఆ తర్వాతే దాని మీద ఏదైనా సరే చేసుకోండి. పార్టీకి చేసినారు, దానికి చేసినారు, దీని మీ అన్నీ ఎగ్జాగరేషన్స్. ఏ ప్రెస్? అదేలే మరి, అది నువ్వు అడగకపోతే నువ్వే ఏబిఎన్ అవుతావు. రాధాకృష్ణ బాధపడిపోతాడు నువ్వు అడగకపోతే. అంతేరా, మీ రాధాకృష్ణ మంచి ఫ్రెండ్ హోయ్. నేను ఇలా అన్నానని చెప్పు, వాడు ఏమంటాడో నువ్వు తెలుసుకొని నాకు మళ్ళీ చెప్పు. అర్థం కదా, సమస్యని ఎంతవరకు ఉందో ఆ పరిధిలోనే మనం స్పందించాలి. నువ్వు అప్పుడే వెళ్ళిపోతావు, నువ్వు ఎక్కడికెక్కడికో. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత విశ్వసనీయమైనటువంటి ఆయన వ్యక్తి. ఆయన అర్థమైందా? అసలు ఎందుకు చేశారో తెలియాలి కదా. దాని మీద అసలు ఏం మాట్లాడినా తొందరపాటు వ్యాఖ్యానం అవుతుంది. జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ ను వైజాగ్ పోలీసులు అరెస్ట్ చేశారు. విశాఖలోని నోవాటెల్ హోటల్ వద్ద ఆందోళన చేస్తున్న మనోహర్ ను ఇతర జనసేన నేతలు, కార్యకర్తలను అదుపులోకి తీసుకుని పోలీసు వాహనంలో అక్కడికి నుంచి తరలించారు. టైకన్ కూడలిలో రోడ్డు మూసివేతను నిరసిస్తూ మనోహర్ నేతృత్వంలో జనసేన ధర్నా చేసింది. వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో భాగంగా నిర్మిస్తున్న కట్టడానికి వాస్తు బాగోలేదని, రోడ్డును మూసేశారని ఈ సందర్భంగా మనోహర్ మండిపడ్డారు. వైసీపీ నేతల నిర్మాణాలకు వాస్తు దోషం ఉంటే రోడ్లను మూసేస్తారా అని ప్రశ్నించారు. తమ ధర్నా రాజకీయ కార్యక్రమం కాదని, శాంతియుతంగా చేస్తున్న నిరసన కార్యక్రమని మనోహర్ చెప్పారు. తమ ధర్నా కార్యక్రమం గురించి తెలిసి నిన్నటి నుంచి పోలీసులు పలు విధాలుగా తమను అడ్డుకునే ప్రయత్నం చేశారని విమర్శించారు. తమ వాళ్లను ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేశారని తెలిపారు. వైసీపీ నేతల ట్రాప్ లో పోలీసు అధికారులు పడొద్దని సూచించారు. రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా లేదని విమర్శించారు. అల్లాహ్ ఎంపీ అల్లాహ్ ఎంపీ
జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ తో పాటు పలువురు నేతలను వైజాగ్ పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. తైకూన్ జంక్షన్ లో రోడ్డును మూసివేయడంపై ధర్నాకు దిగిన నేపథ్యంలో వారిని అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో ప్రభుత్వం పోలీసుల తీరుపై జనసేన నేత సినీ నటుడు నాగబాబు విమర్శలు గుప్పించారు. ప్రజాస్వామ్య దేశంలో నిరసన తెలపడం తప్ప, ప్రజల తరపున నిలబడటం తప్ప, ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రజా గొంతుకును వినిపించడం తప్ప మేము దాడులు చేయలేదు, దహనాలు చేయలేదు, రాజ్యాంగం మాకు కల్పించిన హక్కుల పరిధిలో పోరాటం తప్ప అని నిలదీశారు. తెలుగుదేశం యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగులం పాదయాత్ర 3000 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం రాజుల కొత్తూరు వద్ద ఫైలాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమానికి లోకేష్ తో పాటు ఆయన అర్ధాంగి నారా బ్రాహ్మణి, కుమారుడు దేవాంష్, నందమూరి బాలకృష్ణ, చిన్నారుడు భరత్, బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ తదితరులు హాజరయ్యారు. ఫైలాన్ ఆవిష్కరణ నేపథ్యంలో తేటగుంట జాతీయ రహదారి జనసంద్రంగా మారింది. అనంతరం లోకేష్ తో కలిసి కుటుంబ సభ్యులు అడుగులు వేశారు. యోగులం పాదయాత్ర చారిత్రాత్మక మైలురాయికి చేరుకున్న సందర్భంగా యోగులం బృందాలు ఆనందంతో కేరింతలు కొట్టాయి. వేలాది మంది కార్యకర్తలు అభిమానుల రాకతో జాతీయ రహదారి కోలాహలంగా మారింది. లోకేష్ కి సంఘీభావం తెలిపిన టీడీపీ ముఖ్య నేతలు పాదయాత్రలో పాల్గొన్నారు. ఉభయ గోదావరి జిల్లాల నుంచి వేలాదిగా తరలివచ్చిన కార్యకర్తలు అభిమానులతో రాజుల కొత్తూరు జనసంద్రాన్ని తరలించింది. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ అన్న క్యాంటీన్లను కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం అడుగడుగున అడ్డంకులు సృష్టించినప్పటికీ ప్రజల సైన్యంగా యోగులం పాదయాత్ర 3000 కిలోమీటర్ల మైలురాయికి చేరిందన్నారు. అమరావతి ఏపీ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి షాకింగ్ కామెంట్ చేశారు. రామోజీరావు డైరెక్షన్ చేస్తే చంద్రబాబు నాయుడు యాక్షన్ చేస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. తుఫాను పరిహారంపై కీలక వ్యాఖ్యలు చేయడం మంచి పద్ధతి కాదన్నారు. వ్యవసాయంపై బాబు బహిరంగ చర్చకు సిద్ధమేనా అని సవాలు విసిరారు. రైతులకు ఎన్నో రకాలుగా సహాయ సహకారాలు అందించడం జరిగిందన్నారు. కానీ వాటిని గుర్తించకుండా నిరాధారమైన ఆరోపణలు చేయడం మంచి పద్ధతి కాదన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు సందర్శించి రైతులకి భరోసా ఇవ్వడం జరిగింది. అయితే అదే రోజు చంద్రబాబు నాయుడు కూడా కార్యక్రమాలు ప్రారంభించాడు. గత 2 రోజులుగా చూసాం చంద్రబాబు ఎక్కడా కూడా ఈ ప్రభుత్వ వైఫల్యం ఇది, ఈ ప్రభుత్వం ఇది చేయలేకపోయింది, ఇదిగో ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు, ఎవడైనా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, కాస్తో కూస్తో బుద్ధి జ్ఞానం ఉండేటువంటి వ్యక్తి విపత్తు సమయంలో ప్రజలకు అండగా ఏ విధంగా నిలవాలి అనేటువంటిది మనం ప్రయత్నం చేస్తాం. ఏ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులైనా సరే వాళ్ళకి ప్రజలు ఓట్లు వేశారు, వాళ్ళకి ప్రజలు ఆదరించారు, కాబట్టి ఏదన్నా సహాయక చర్యల్లో పాల్గొనడం అనేటువంటిది పరిపాటి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిచ్చేవాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అన్నీ ఈరోజు ప్రభుత్వం తెలుగుదేశం అధికారంలో ఉన్నా మీరందరూ ప్రజలకి అవసరమైనటువంటి సహాయక చర్యలు చేపట్టండి అని చెప్పి మాట్లాడేవాడు. ఈరోజు చంద్రబాబు కానీ తెలుగుదేశం పార్టీ నాయకుల వైఖరి ఏ విధంగా ఉంది అంటే తెలుగుదేశం పార్టీ నాయకులు ఇళ్లలో నుంచి బయటకు రాలేదు, ఎక్కడా కనిపించలేదు. వాళ్ళు ప్రెస్ మీట్లకు మాత్రమే పరిమితమయ్యారు. ఒక ప్రెస్ మీట్ పెట్టడం, అక్కడ అది జరగలేదు, ఇక్కడ ఇది జరగలేదు, మీరు అట్లా చేయాలా, మీరు ఇట్లా చేయాలని చెప్పి సూచనలు సలహాలు, దానిలోనే కాస్త బెదిరింపులు, బ్లాక్ మెయిలింగ్లు ఇవన్నీ చేసి వెళ్ళిపోయారు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి స్థానికంగా ఉండేటువంటి నాయకులు. చంద్రబాబు నాయుడు గారు మైక్ ఒకటి తీసుకొని జనాల్లోకి వెళ్ళి ఈరోజు ఈ ప్రభుత్వం మీద రకరకాలైనటువంటి బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. నేను చంద్రబాబుని అడిగేది
నువ్వు ముఖ్యమంత్రిగా పనిచేసావు 14 సంవత్సరాలు. 14 సంవత్సరాలలో వ్యవసాయానికి సంబంధించి రైతాంగానికి సంబంధించి నువ్వు తీసుకున్నటువంటి వినూత్నమైనటువంటి చర్యలు కానీ రైతాంగానికి అండగా నిలిచినటువంటి సందర్భం కానీ ఏదన్నా ఉంది అని అంటే ఒక్కసారి నీ అంతరాత్మకు నువ్వు పునరాలోచిస్తే ఎక్కడా కూడా రైతుల సంబంధించి చంద్రబాబు హామీలో పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు. వ్యవసాయం దండకన్నాడు, ఉచిత విద్యుత్ ఇస్తే బట్టలారేసుకోవాలన్నాడు, పాప రైతుల సమస్యలు చెప్పడానికి వెళ్తే బుల్డోజర్లతో తగ్గించాలన్నాడు, అనేక రకాలైనటువంటి మాటలు మాట్లాడి రైతులకు సంబంధించి చాలా అవమానకరంగా రైతులను మోసం చేయడం, రైతులను అవమానకరంగా మాట్లాడడం, రైతులంటే వ్యవసాయం అంటే అసలు గిట్టుబాటు కాదు మీరు ఎందుకు చేస్తున్నారని చెప్పి రైతులు చేసేటువంటి అతి పవిత్రమైనటువంటి వృత్తి వ్యవసాయాన్ని కించపరిచేటువంటి విధంగా ఆ రోజు మాట్లాడడం జరిగింది. పోనీ ఈ రోజు నువ్వు ఏదన్నా మాట్లాడుతున్నావా ప్రజల్లోకి వెళ్ళి అంటే మాట్లాడే పరిస్థితి లేదు. నువ్వు పరిహారం ఏదైతే ఇచ్చావో నష్టపరిహారం ఈరోజు అక్కడక్కడ మాట్లాడుతున్నాడు, నేను నష్టపరిహారం చాలా ఎక్కువగా ఇచ్చాను ఇంత డిమాండ్ చేస్తున్నాను అని చెప్పి. నీ హయాంలో నువ్వెంత నష్టపరిహారం ఇచ్చావో ఈరోజు ఈ ప్రభుత్వంలో ఏ విధంగా నష్టపరిహారం ఇస్తున్నావు అనేటువంటిది రైతు సోదరులందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు వల్ల కల్తీ మద్యం, ఇసుక అక్రమ రవాణా, సిలికాన్ దోపిడీలలో ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కాకారి గోవర్ధన్ రెడ్డి మునిగి తేలుతున్నారని టీడీపీ సీనియర్ నేత ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి విమర్శించారు. చంద్రబాబుకు సవాల్ విసిరేంత స్థాయి కాకారికి లేదని ఆయన అన్నారు. రైతులకు, వ్యవసాయానికి జగన్ ప్రభుత్వం ఏం చేసిందో దమ్ముంటే చెప్పాలని సవాల్ విసిరారు. విజయవాడలో ప్రజల సమక్షంలో చర్చించేందుకు సిద్ధమానని ఛాలెంజ్ చేశారు. వ్యవసాయం, సాగునీటి రంగాలకు ఈ ప్రభుత్వం ఏం చేసిందో ఆధారాలతో నిరూపించాలని అన్నారు. రైతు ద్రోహి జగన్మోహన్ రెడ్డి గోబెల్స్ ప్రచారం చేస్తూ తన తప్పుల్ని ప్రతిపక్షాల మీద నెడుతూ ఇవాళ అవాస్ పాలైపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి. దానిలో భాగమే వ్యవసాయ శాఖ మంత్రి మరి ఎవరో తెలియదు ఈ రాష్ట్రానికి, నాకే తెలియదు ఇక ప్రజల్లో ఎవరికి తెలుస్తుంది. నిన్న మాత్రం చెప్పాడు కాకాని గోవర్ధన్ రెడ్డి అనే ఒక వ్యవసాయ మంత్రి అట. ఇప్పటికీ ఈ 4 సంవత్సరాల్లో కరువులు వచ్చినా కాటకాలు వచ్చినా పంటలు పోయినా మంత్రి గారు ఎక్కడ సందర్శించినట్టు వెళ్ళినట్టు ఈయన మంత్రి అని ఎవరికీ తెలియదు రాష్ట్రంలో. నిన్న ప్రకటనిస్తాడు చంద్రబాబు గారి మీద సవాల్ విసురుతూ. చంద్రబాబు గారు అక్కర్లేదు జగన్ కాకాని గోవర్ధన్ రెడ్డి నేనున్నాను చాలు, నా ఓటు వాళ్ళు కొంతమంది ఉన్నారు, ఎక్కడ పెడతావో ఎక్కడ పెడదామో గత 5 సంవత్సరాల తెలుగుదేశ ప్రభుత్వ హయాంలో ఏం చేశాము, మీ ప్రభుత్వ హయాంలో మీరు ఏం చేశారు ఈ 4.5 సంవత్సరాల్లో పబ్లిక్గా మాట్లాడదాం. విజయవాడ సెంటర్లో ఎక్కడంటావో ఏ డేటు టైం ఇస్తే నేను మేము రెడీగా ఉన్నాం, నీకు దన్ను ధైర్యం శక్తి ఉంటే డేటా తోటరా, మేము డేటా తోటి వస్తాం, మేము ఆ ప్రభుత్వ హయాంలో ఏం జరిగిందో చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. ఇవాళ ఆలుగడ్డకి ఉల్లిగడ్డకి తేడా తెలియని ముఖ్యమంత్రి పంటల గురించి ఇంకేం మాట్లాడతాడు, అసలు ఈ రోజున రాష్ట్రంలో ఎంత పంట నష్టపోయిందో ఏ ప్రాంతంలో ఏ పంటలు నష్టపోయాయో మీకు తెలుసా, ఏ విధంగా వారిని ఆదుకోవాలో మీకు తెలుసా, మీరు వృధాగా సముద్రానికి పోయిన నీటిని పట్టిసీమ ద్వారా తరలించి కృష్ణా డెల్టాలో పంటలను కాపాడటంలో ఫెయిల్యూర్ అయ్యారు. పోనీ ఏదో పండిన పంట చేతికొచ్చేటప్పటికి తుఫానులు వస్తే తుఫాను హెచ్చరికలు చేసి వారిని ఆదుకోవడంలో ఫెయిల్యూర్ అయ్యారు. ఇన్పుట్ సబ్సిడీలు ఇవ్వాల, క్రాప్ ఇన్సూరెన్స్ కట్టాల, ఇవాళ నష్టాన్ని తక్కువగా వేసి చూపిస్తామన్నారు మీరు. గతంలో క్రాప్ ఇన్సూరెన్స్ కట్టి మించిన పరిహారం రైతులకు ఇప్పించగలిగాం, ఎక్కడైనా ధరలు పడిపోతే ఇన్పుట్ సబ్సిడీలు ఇవ్వటమే కాకుండా మద్దతు ధర చెల్లించి పంటల్ని కొన్న సందర్భాలు ఉన్నాయి. ఈ సంవత్సరం తెలంగాణ ప్రభుత్వం 1 కోటి టన్నుల ధాన్యాన్ని సేకరించింది. వెనుకబడ్డ రాష్ట్రమైన తెలంగాణలో పంటలు పెరిగి పెంచి 1 కోటి టన్నుల ధాన్యాన్ని సేకరించారు. అదే ధాన్యాగారమైన ఆంధ్రప్రదేశ్లో మీరు ఎంత ధాన్యాన్ని సేకరించారు,
36 లక్షల మించి సేకరించలే. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి జానారెడ్డిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. తన ఇంటికి వచ్చిన రేవంత్ను జానారెడ్డి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. వారిద్దరూ దాదాపు గంటసేపు చర్చించుకున్నారు. అనంతరం జానారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చి ప్రజల అభిమానాన్ని సొంతం చేసుకోవాలని రేవంత్కు సూచించారని చెప్పారు. ముఖ్యమంత్రి మంత్రులు ఐక్యమత్యంతో కలిసి పనిచేయాలని అన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలని చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 15 ఏళ్లు మంత్రిగా ఉన్నారని, ఇప్పుడు తన కొడుకు జైవీర్ ఎమ్మెల్యే అయ్యారని తెలిపారు. తన కొడుకు ఇంకా జూనియర్ అని, ఆయనకు ఇప్పుడే పదవులు అడగడం సమంజసం కాదని చెప్పారు. పార్టీ ఆదేశిస్తే నల్గొండ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తానని తెలిపారు. మాజీ సీఎం కేసీఆర్ గాయపడడం బాధాకరమని, ఆయనను తాను పరామర్శించానని చెప్పారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని, ప్రతిపక్ష నేతగా ప్రభుత్వానికి తగిన సూచనలు ఇవ్వాలని కోరారు. మరోవైపు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా జానారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. మేము చేయాల్సినటువంటి కృషి అంతా చేసినాం. ప్రభుత్వం వచ్చిన తర్వాత పాలన పైన ఎవరైతే బాధ్యులు ఉన్నారో వారి టీం ఒక ఐక్యతతోటి అందరూ సమైక్యంగా పరిస్థితుల్ని సమీక్షించుకుంటూ, గత పరిస్థితుల్ని సమీక్షించి వెంటనే చేయవలసినటువంటి విధి విధానాలను నిర్ణయిస్తూ ప్రజలకు అందించవలసిన సేవలను అందించవలసిన అవసరం ఉంటుంది. అదే నేను నా సలహా. నేను ప్రభుత్వంలో భాగస్వామిని కాను, అవసరమైన అంత అవసరం లేదు. ఒక పార్టీ సీనియర్ నాయకుడిగా ఈ పార్టీకి గౌరవము, ఈ పార్టీకి ప్రజలు ఇచ్చినటువంటి ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలించాలనే సలహా నేను ఎప్పటికప్పుడు సలహా ఇస్తాం, సహాయపడతాం. సరే, ఒకవేళ నేను ఓ మాట అన్నాను, ఏది పార్లమెంటుకు ప్రభుత్వంలో ఉండాలి లేక ఏదన్నా పదవిలో ఉండాలని చెప్పి విలేకరులు అడిగినటువంటి ప్రశ్నలకు, ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానంగా అవసరం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఎన్నికల ముందు వైసీపీకి భారీ షాక్, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఆళ్ల రామకృష్ణారెడ్డి. మూడు వేల కిలోమీటర్లకు చేరుకున్న యోగులం పాదయాత్ర, పైలాన్ ఆవిష్కరణలో కథం తొక్కిన అభిమానులు. విశాఖలో నాదెండ్ల మనోహర్ ను అరెస్ట్ చేసిన పోలీసులు, రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా లేదని విమర్శ. జానారెడ్డి ఇంటికి వెళ్లిన రేవంత్ రెడ్డి, గంటసేపు చర్చించుకున్న నేతలు, ప్రజాభిమానాన్ని సొంతం చేసుకోవాలని రేవంత్ కు చెప్పానన్న జానారెడ్డి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి రవికిరణాలు టీవీ.